సినిమా నటులు ఈ మధ్య సినిమాల్లో వాళ్ళకు ప్రాచుర్యం తగ్గిపోయిన తర్వాత ఈ రోజు ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఈ మధ్య కమల్ హాసన్ గారు వయసు 60 ఏళ్ళు దాటిపోయింది. ఆయన మొహాన్ని ఆయన సినిమాలు ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి రావాలనిపించే స్టార్ట్ అయింది. నువ్వు రాజకీయాల్లోకి రా, నీ యొక్క సిద్ధాంతాన్ని, నీ ఎజెండాను, నీ జెండాను ప్రజల్లో పెట్టు, నీకు ప్రజలు మద్దతు ఇస్తే ఈ దేశ ప్రధానమంత్రిగా మాకేం అభ్యంతరం లేదు, నీకు స్వేచ్ఛ ఉంది. నీ స్వేచ్ఛ పేరుతో ఈ దేశంలో జాతీయ జెండాను అవమానం చేస్తే, నీ స్వేచ్ఛ పేరుతో జనగణమనను అవమానం చేస్తే, నీ స్వేచ్ఛ పేరుతో వందే మాతను అవమానం చేస్తే, నీ స్వేచ్ఛ పేరుతో ఈ దేశంలో జాతీయవాదాన్ని అవమానం చేస్తే, ఈ దేశ ప్రజలు నిన్ను తరిమి కొడతారు, ఈ దేశంలో ఉండేదానికి నీకు అర్హత లేదు, నువ్వు ఇంకొక దేశాన్ని చూసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉండేవాడు వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉన్నటువంటి జనగణమనం గౌరవించాల్సిందే, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ జెండా గౌరవించాల్సిందే. ఈ జాతీయ జెండా నేను గౌరవించను, జనగణమనం నేను పాడను అంటే, నువ్వు పాడకుండా గమ్మునంటే మాకు అభ్యంతరం లేదు, నేను బజార్ దగ్గర నీ పాస్ వచ్చ పేరుతో జాతీయ జెండాను అవమానం చేస్తే, జనగణం అవమానం చేస్తే ఈ దేశంలో యువ సమాజం ఒప్పుకోదు, మిమ్మల్ని హర్షించరు అని చెప్పేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా పన్నులు ఎక్కువటువంటి సినిమా వాళ్ళు, పన్నులు ఎక్కువటువంటి సినిమా హీరోలు, ఈ మధ్య తమిళనాడులో విజయ్ అయిన ఒక సినిమా హీరో, ఆయన 2014 నుంచి పన్నులు ఎక్కువ ఈ దేశంలో రిటైర్డ్ గా ఈ యొక్క ఐటీ శాఖకు దొరికిపోయాడు. 20 చోట్ల దాడులు చేస్తే 25 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన, 2 కోట్ల రూపాయల బంగారు అడ్డగదు దొరికినటువంటి దారి తప్పినటువంటి సినిమా నటుడు విజయ్ గారు. ఆయన కూడా ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రిని, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను అవమానిస్తారు. ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ దేశంలో దేశాన్ని విమర్శించడం, ఈ దేశంలో జాతీయ గీతాన్ని అవమానం చేయడం, జాతీయ జెండాను అవమానం చేయడం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ప్రచార మాధ్యమాల్లో, ప్రచార సాధనాల్లో, టీవీల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వాళ్ళని మర్చిపోకుండా సంచలనం కోసం ప్రకటన చేసేటువంటి వాళ్ళు తయారైపోయారు. వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీకు ఈ దేశం మీద ప్రేమ లేకపోతే, ఈ దేశంలో జాతీయ జెండాను గౌరవించకపోతే, ఈ దేశం పట్ల మీకు ప్రేమ లేకపోతే, మీ ఇంట్లో మీరు కూర్చోండి కానీ బయటకు వచ్చి విమర్శించండి అని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని, సమాజంలో ఇటువంటి వ్యక్తులను బహిష్కరించాలని, వీళ్ళ సినిమాలను కూడా బహిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువమోర్చా యువతంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. గత వారం రోజులుగా జనగణమన, వందే మాతరం, జాతీయ గీతము, ఈ అంశాల మీద ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు. భావశ్రంజ పేరు మీద కొంతమంది దేశ ద్రోహులు, లేదా కొంతమంది ఈ దేశంలో తిండి తిని, ఈ దేశంలో గాలి పిచ్చుకొని చైనా పాట పాడేటువంటి కొంతమంది కుహన వామపక్ష మేధావులు, ఈ దేశంలో తిండి తిని పక్కనున్నటువంటి దేశాలు బాగుండాలని ఆకాంక్షించేటువంటి ఒక నిజాతీయ సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి వాళ్ళు ఈ మధ్య కొంత మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నా, ఈరోజు మీరు జాతీయ గీతం పాడరా, మిమ్మల్ని ఎవరు పడమన్నారు, ఎక్కడ సమస్య వస్తుంది? కొంతమంది బహిరంగంగా వచ్చి భావస్వేచ్ఛ పేరుతో జాతీయ గీతం పాడాలనా, వందే మాత్రం పాడాలనా, జాతీయ జెండాను గౌరవించాలనా, మేము గౌరవించము అని మాట్లాడినప్పుడే ఇక్కడ సమస్య వస్తుంది. ఇంకా కొంతమంది మేధావులు బయటకు వచ్చారు. ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేత కేరళకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఫైల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సినిమా థియేటర్లో జనగణమనం పాడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటిది. వేరే దేశ సిద్ధాంతాన్ని పట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో, ఈ దేశ వినాశనానికి కమ్యూనిస్ట్ పార్టీని సిపిఐ సిపిఎం కూడగట్టుకొని యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ ఖలీద్ లాంటి యొక్క దేశ ద్రోహ యువకులను, పెడదావు పట్టించేటువంటి ఒక యువకులను కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేస్తున్నారు. వాళ్ళ నుంచి దేశ ప్రజలు దేశభక్తి కోరుకోవడం లేదు. ఈ దేశంలో తిండి తిని, ఈ దేశంలో పన్నుల ద్వారా మీరు ఎంజాయ్ చేసి ఈ దేశాన్ని నాశనం చేయకపోతే చాలని చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీని నేను గుర్తు చేస్తున్నాను.